తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడంతో గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేసిన పత్రాలను చైర్మన్ ఛాంబర్లో దాచి గదికి సీలు వేశారు. దాదాపు సంవత్సర కాలంగా మూసి ఉన్న మండపేట పురపాలక సంఘ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ను అధికారులు, పట్టణ పోలీస్, వివిధ పార్టీల నాయకుల సమక్షంలో తెరిచారు. కరోనా కారణంగా వాయిదా పడినప్పటి నుండి 24 గంటలు పోలీసులు ఈ రూమ్ కి పహారా కాస్తూ వచ్చారు. కాగా వచ్చే నెల 2న నామినేషన్ల ఉపసంహరణ పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు, కౌన్సిల్ అభ్యర్థులు, ఎన్నికల అధికారులు సమక్షంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ గదిని తెరిపించారు. అంతకుముందు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. పునర్నిర్మాణం నిమిత్తం బాల త్రిపుర సుందరి స్కూల్ భవనాన్ని తొలగించడంతో అక్కడ జరగాల్సి ఉన్న 14-16 వార్డుల పోలింగ్ ను గౌతమి మున్సిపల్ హైస్కూల్ కి మార్పు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పురపాలక సంఘం వద్ద జరగాల్సి ఉన్న 25వ వార్డుకు సంబంధించిన పోలింగ్ ను ఏడుదా రోడ్లోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ హైస్కూల్ కి మార్పు చేసినట్లు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ అడప నాగమురళి, పట్టణ ప్రణాళిక విభాగం సూపర్వైజర్ కట్టా వీరబ్రహ్మం, పలు రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏదైతే గతంలో 60 పోలింగ్ స్టేషన్లను ప్రకటించడం జరిగిందండి, పబ్లికేషన్ జరిగింది. అందులో కొన్ని బాలత్రిపురి స్కూల్ని డిమాలిషన్ చేయడం వల్ల ఆ స్కూల్లో ఉన్న 4 పోలింగ్ స్టేషన్లు కూడా గౌతమి మున్సిపల్ హై స్కూల్లో ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆల్ పొలిటికల్ పార్టీతో డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు పొలిటికల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏవైతే ఎడిషన్ ప్రపోజల్స్ చేశామో, ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ చేశామో, దాన్ని అందరం కూడా ఏకగ్రహంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలంగా స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఎలక్షన్ స్టేషనరీ కోసం పొలిటికల్ పార్టీలు అలాగే ఎలక్షన్ ఆఫీసర్ల సమక్షంలో ఈరోజు స్ట్రాంగ్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. అందరూ కూడా చెక్ చేసుకున్నారు. ఇక నుంచి రెగ్యులర్